ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ ఒక పాయింట్ వైజ్ వస్తాను నేను. ఈ మనకు జెండర్ ఈక్వాలిటీ అంటారు కదా, హలో. సో జెండర్ ఈక్వాలిటీ అంటే ఎవరు దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వరు, కానీ రియాలిటీకి వచ్చేసరికి లేడీస్ కే ఎక్కువ ప్రిఫరెన్స్, ఈవెన్ కాన్స్టిట్యూషన్ లో కూడా వాళ్ళకే ఎక్కువ రైట్స్ ఉండడం కానీ. సో ఇదే జరుగుతుంది. కానీ రీసెంట్ గా కొన్ని ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వాళ్ళ ద్వారానే మెన్స్కి ఎక్కువ హాని ఉన్నట్టు అనిపిస్తుంది సార్. దాని మీద ఏమంటారు? జెండర్ ఈక్వాలిటీ అనేది నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో మరి నాకేం స్పెషల్ రైట్స్ విమెన్కి ఏం కనిపించలేదండి. అంటే స్పెషల్ రైట్స్ అంటే నా ఉద్దేశంలో ఎలా ఉందంటే, ఇన్నాళ్ళు తొక్కబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఒక రెండు మూడు స్టెప్స్ ఉన్నాయేమో కానీ శిక్షల్లో కానీ మిగతా వాటిలో కానీ నాకెందుకో సిమిలారిటీనే కనిపించింది. వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ అనేది లేదు. లీనియన్సీ అనేది ఉంది చూసారా, ఇప్పుడు శిక్షార్హమైన అన్ఫార్చునేట్లీ మన కాన్స్టిట్యూషన్లో శిక్షలు అంటే ఎన్ని సంవత్సరాలు పడాలి, ఇన్ని సంవత్సరాలు పడాలి అనేది కాన్స్టిట్యూషన్లో ఉండదండి. అది ఐపీసీలో ఉంటుంది, పీనల్ కోడ్లో ఉంటుంది. అయితే పీనల్ కోడ్ మళ్ళీ మనుషులు చేసుకుందే కాబట్టి ఈక్వాలిటీ పర్ఫెక్ట్గా పాటిస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్క దీన్ని బట్టి చూసుకోవాలి. ఒక్కొక్క చట్టంకి ఒక్కొక్క వేరువేరుగా ఉంటుంది. మన దగ్గర అంటే సొసైటీలో సంగతి మాట్లాడుకుందాం. సొసైటీలో ఈక్వాలిటీ అనేది మాటల వరకే కానీ చేతల్లో ఉండదండి. అమ్మాయిలకి స్పెషల్ రైట్స్ గురించే మాట్లాడతారు, ఓకే, రెండు వైపులని. అసహ్యంగా అదేంటంటే రెండు వైపులు కూడా, లిబరల్ సైడ్ కూడా ప్లస్ ఈ ప్యాట్రియార్కల్ సైడ్ కూడా స్పెషల్ రైట్స్. ఆ స్పెషల్ రైట్స్ పైకి ఉండొచ్చు కిందకి ఉండొచ్చు, ఈక్వల్గా మాత్రం ఉండవు. రైట్, ఆఖరికి మాటల్లో కూడా ఇంత కబుర్లు చెప్తున్న నాకు కూడా ఆ హెచ్చు తగ్గులు ఉంటాయండి. ఇప్పుడు ఎవరన్నా పిచ్చివాగుడు వాగారనుకోండి, ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఆడమగ తేడా లేదు, ఎవరైనా సరే పిచ్చివాగుడు వాగుతున్నారు. కామెంట్స్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి వచ్చేసింది కాబట్టి, ధైర్యం వచ్చేసింది కాబట్టి దే స్టార్ట్ టాకింగ్ ఆల్ నాస్టీ వర్డ్స్ అన్నమాట. నాస్టీ వర్డ్స్ ఒక ఒక లేడీ ఐడీ తోటి వచ్చాయి అనుకోండి, ఒక ఒక అబ్బాయి ఐడీతో వస్తే నేను వెంటనే ఎరా ఊరకొక్క అనే దాంతో, లేకపోతే అంటే వెరీ వల్గర్ వర్డ్స్ వాడితేనే నేను ఎట్లాంటివి వాడతాను. వల్గర్ వర్డ్స్ వాడగానే ఐ స్టార్ట్ అటాకింగ్ ఇన్ సింగులర్ వర్డ్స్. అదే ఒక లేడీ ఐడీతో వస్తే ఆ రేంజ్లో అనడానికి కుదరదండి, కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే పడతాయి. ఓకే, వర్డ్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని మనం జెండర్ ఇన్ఈక్వాలిటీ అనుకోవాలో ఏంటో నాకు అది దాన్ని డెకోరం అనాలో నాకైతే అర్థం కాదు. కానీ నా ఉద్దేశంలో సమానత్వం అంటే ఏంటి అంటే, లెట్ మీ కంప్లీట్ వన్ లాస్ట్ సెంటెన్స్. నా ఉద్దేశంలో సమానత్వం అంటే దెబ్బ పట్టడం కామన్గా ఉండాలండి. దెబ్బ ఏ పదాలతో పడుతుంది అనేదానికంటే, వెధవవాగుడు వాగింది ఆడైనా మగైనా సరే దెబ్బ పట్టడం పడాల్సిందే. ఓకే, ప్లస్ లేడీ అన్నారు కాబట్టి చాలా మర్యాదగా చాలా సాఫ్ట్గాను మాట్లాడి అదే ఎగ్జాక్ట్లీ సేమ్ సెంటెన్స్ పక్కన ఇంకొక జెంట్ ఐడితో వస్తేనేమో గట్టి గట్టిగా మాట్లాడితే దెన్ ఇట్ ఈస్ ప్యూర్ డిస్క్రిమినేషన్. నా దగ్గర వర్డ్స్లో తేడా ఉంటుంది కానీ దెబ్బ మాత్రం గోబ పగలటం మాత్రం సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఈ విషయంలో నాకు ఆడమగ తేడా ఏమాత్రం లేదు. ప్లస్ మాట్లాడేటప్పుడు కూడా టాపిక్స్ మాట్లాడేటప్పుడు కూడా ఇద్దరితోటి ఒకే రకంగా మాట్లాడే కెపాసిటీ ఉండాలండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద టాపిక్, సెన్సిటివ్ వర్డ్స్ ఒక్కటి తీసేస్తే టాపిక్ లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇది నా పద్ధతి. యూ హ్యావ్ సమ్ క్వశ్చన్ టు ఆస్క్? Yes sir. అంటే నేను ఏ పాయింట్ బేసిస్ మీకు ఏం చెప్పానంటే, ఇది లైక్ రీసెంట్ గా కొన్ని మర్డర్స్ చూసినప్పుడు, లైక్ ఇట్లా అమ్మాయి హస్బెండ్ మీద మర్డర్ ప్లాన్ చేసినప్పుడు కానీ, అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్ గా ఇలాంటి సిమిలారిటీగా ఇలాంటివి వచ్చినప్పుడు, అట్ ద సేమ్ టైం మనకు మీరు చెప్పారు కదా లైక్ మాట్లాడే విధానం అనేది అంటే అగ్రెసివ్. ఒక మాట మాట్లాడడానికి ఒకటికి 100 సార్లు ఆలోచించడం అంటే ఏదంటే చాలు కథం ఉమెన్స్ షీ టీమ్ అని అదని అదొకటి అడ్డం పెట్టుకొని కొంచెం హార్ష్ గా ఉండడం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టిందనుకో సార్, ముందు వెనక ఆలోచించకుండా డైరెక్ట్ తెస్తారు, తెచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. అదే ఒక అబ్బాయి అమ్మాయి మీద అలిగేషన్ పెట్టాడు అనుకోండి, అది కరెక్టా రాంగ్ ఫస్ట్ అబ్బాయినే ఏమంటారు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు, అనుమానిస్తారు, సో వాడిని నమ్మరు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్ చూసాను సార్ లైవ్ లో.
సో అది చూశాక అనిపించింది ఎందుకు వాళ్ళకే అంత ప్రిఫరెన్స్. ఈవెన్ ఒక అమ్మాయి పెట్టింది అనుకోండి, ఆలోచించ కూడా ఆలోచించట్లేదు సార్. రీసెంట్ గా జరిగాయి సార్ చూసి. విషయం ఏంటంటే ఇది ఇది ఆడవాళ్ళకి నష్టం అండి, అది వాళ్ళకి తెలియట్లేదు. ఓకే, వాళ్ళు ఏదో స్పెషల్ ప్రివిలేజ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ తీసుకున్నంత వరకు ఈక్వాలిటీ దొరకదండి వాళ్ళకి. స్పెషల్ ప్రివిలేజ్ నేను నేను ఏడిస్తే లేదా నేను బాధపడితే, నేను గనక కేసు పెడితే రియాక్ట్ అవుతున్నారు అన్నదాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి జన్మకి ఈక్వల్ రైట్స్ దొరకవండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఇబ్బంది పడేది దుర్మార్గులు కాదు, అమాయకులు. ఓకే, ఇప్పుడు నిజంగా దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, వాడి మీద కేసు పెట్టడానికి ధైర్యం సరిపోదు, ఆడవాళ్ళ వైపు కానీ ఇంకెవరి వైపు కానీ కాస్త. సో ఈ కేసుల్లో కూడా ఆఖరికి మన డైవర్స్ కేసుల్లో కూడా వాటిల్లో కూడా చాలామంది మగవాళ్ళు దుర్మార్గులు ఉన్నారు, పెళ్ళాలని తిడతారు, కొడతారు, అన్ని రకాలుగా క్షోభ పెడతారు, అన్ని రకాలు ఉంటాయి. అదే ఆపోజిట్లో ఈ ఈ హెరాస్మెంట్ కేసులు అమ్మాయి పెట్టింది అనుకోండి, వాడు నిజంగా హెరాస్మెంట్ చేసిన వాళ్ళ మీద కంటే అమాయకుల మీద పెట్టే కేసులు ఎక్కువ. ఈ విషయం స్టాటిస్టికల్లీ ప్రూవెన్ ఇన్ ఫ్యామిలీ కోర్ట్స్ అండి. చాలామందికి చెప్పాను, మీరు మీరు నాంపల్లి ఫ్యామిలీ కోర్టుకి కానీ లేకపోతే ఐ థింక్ మియాపూర్లో ఒకటి పెట్టినట్టున్నారు కొత్తగా, మియాపూర్ ఫ్యామిలీ కోర్టులు కానీ వెళ్ళి ఒక మీకు లాయర్ ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటే మీరు కొంచెం బేసిక్ రీసెర్చ్ చేస్తే ఈ డొమెస్టిక్ అబ్యూస్ కేసులు సగం పైన ఫేక్ అబ్యూస్ కేసులు అండి. మొగుడిని లొంగ తీసుకోవడానికి లేదా కంట్రోల్లో పెట్టుకోవడానికి చేసేవి అనమాట. సో అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, యా చెప్తున్నాను, అండ్ ఈ 498A అనే ఒక హెరాస్మెంట్ కేసు చూసారా, 1980s లో స్టార్ట్ అయింది అది. సో దాన్ని ఇప్పుడు వెపనైజ్ చేసి వాడుకుంటున్నారండి. నష్టపోయేది ఎవరో తెలుసా? అమాయకులు. నిజంగా టార్చర్ పెట్టి కాల్చుకు తినేవాళ్ళు మొగుళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పెట్టే దమ్ము ఎవరికి లేదు. ఆడు ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటే ఆడి మీద పెట్టే దమ్ము లేదని తెలిసే. సో ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చనబుల్ చట్టాల మీద, అంటే ఇది మనం చెప్పుకునేది కాదు, మనం ఏదో మొగోళ్ళు కాబట్టి మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడేసుకుంటున్నాం, దీస్ ఇస్ సుప్రీంకోర్టే ఒప్పుకుందనమాట. మోర్ దెన్ 90% ఆఫ్ 498A కేసెస్ ఆర్ క్వశ్చనబుల్ అండ్ దే ఆర్ విత్డ్రాన్ బిఫోర్ హ్యాండ్. నిజంగా అంత దుర్మార్గుడు అయితే వాడు శిక్ష పడాలి కదా, విత్డ్రా ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే అవుట్ సైడ్ సెటిల్మెంట్ జరుగుతుంది, రైట్? సో ఈ మీరు మొదలుపెట్టింది ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ రైట్స్ కదా. ఈక్వల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయండి, కాకపోతే సమాజంలో ఇప్పటికీ లేవండి. ఇప్పుడు చట్టం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అవతల వైపు ఉంది, సామాజిక విషయాలు వచ్చేసరికి అమ్మాయిల్ని తొక్కేసేటట్టుగా ఉందండి. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఈక్వల్. ఫస్ట్ రావాల్సిన చేంజ్ మైండ్లో అండి. ఒకే పని ఆడవాళ్ళు చేస్తే సాఫ్ట్గా డీల్ చేసి, మగవాళ్ళు చేస్తే హార్డ్గా డీల్ చేస్తున్నావు అంటే యూఆర్ నాట్ హ్యావింగ్ ఈక్వాలిటీ ఇన్ యువర్ మైండ్. ఒకే విక్టిమ్, ఒక విక్టిమ్ సేమ్ అదే విక్టిమ్ అమ్మాయి అయితే నువ్వు చాలా ఎక్కువ బాధపడిపోయి, అదే విక్టిమ్ అబ్బాయి అయితే నువ్వు అంతగా బాధపడక పర్లేదు ఏం కాదు మగవాళ్ళు అంటే కాస్త గట్టిగా ఉండాలి అని అనుకుంటున్నావు అంటే యూ డోంట్ హ్యావ్ ఈక్వాలిటీ ఇన్ యువర్ మైండ్. దిస్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం సార్ యాక్చువల్లీ. ఎందుకంటే పిల్లల్ని, ఈవెన్ పిల్లలకి కూడా ఏ మగాడే ఏడుస్తావేట్రా అని చెప్పేసి ఒక చిన్న పిల్లని కూడా అట్లా తయారు చేస్తున్నారు. ఏడు అబ్బాయి అంటే ఏడు ఫీలింగ్స్ ఉండే సార్, చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు. అదే అదే ఇప్పుడు చెప్పండి. దర్ ఇస్ అ మూవీ అండి, హిమ్ మెన్ 2 అని ఒక వీడియో వచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఆన్ ఓటీటీ ఓన్లీ, ఐఎమ్ నాట్ ష్యూర్ ఏ ఓటీటీలో ఉందో కూడా మర్చిపోయానండి. నేను చూశాను మెన్ 2, మీ టూకి మధ్యలో ఎన్న పెట్టి మెన్ 2 అని ఒక వీడియో ఉంటుంది అనమాట, కుదిరితే చూడండి, అది బాగానే ఉంది. అది అంటే సమానత్వం సమానత్వం అన్నప్పుడు, అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. దేశంలో గత కొన్ని 4-5 సంవత్సరాలుగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, అంటే జొమాటో ఒక డెలివరీ బాయ్ని కొట్టడం, అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి కావాలని చెప్పి క్యాబ్ డ్రైవర్ని కొట్టడం, యాక్సిడెంట్ అమ్మాయే చేసేసి వెళ్ళి కొట్టడం, మిగతా వాళ్ళందరూ మగవాళ్ళని నోరు మూసుకుని అమ్మాయికి సపోర్ట్ చేయడం, ఇలాంటివి చూసి ఆ సినిమా తీశారనమాట. సో డెఫినెట్లీ క్వశ్చనబులే. ఎవరైతే అమ్మాయి కాబట్టి అమ్మాయి సైడ్ తిరుగుతున్న, అమ్మాయి సైడ్ న్యాయం ఉందని బై డిఫాల్ట్ ఒప్పుకుంటున్నారో, వాళ్ళు ఎవరి దగ్గర మైండ్లో ఈక్వాలిటీ లేదని నాటకాలు దొప్పుతున్నారు అంతే. ఒప్పుకోవాల్సింది ఏంటంటే క్రిమినల్ మెంటాలిటీ రెండు వైపులా ఉంది, ఆడ మగ ఇద్దరు ఈక్వల్లీ క్రిమినల్ మైండెడ్. యాక్షన్లోకి ఎంతమంది దిగుతారు అనేది క్వశ్చన్, రైట్? అమ్మాయిల దగ్గర ఎక్కువగా అనిపిస్తుంది సార్ కొంచెం కంపారిటివ్లీ చెక్ చేసుకుంటే.
ఐ డోంట్ అగ్రీ టు దాట్ బట్ ఎనీవే పడిన తర్వాత అంటే అంటే ఇప్పుడు ప్రవృత్తి గురించి మాట్లాడడానికి మనం లేవండి సార్. ఒకటి ప్రవృత్తి గురించి మైండ్ సెట్ గురించి మనం మాట్లాడకూడదు. ఏదన్నా యాక్షన్లోకి దిగిన తర్వాత అనాలి. యాక్షన్లో దిగిన తర్వాత కూడా ఈక్వాలిటీ లేకపోతే ఇది అన్యాయం అండి. యాక్షన్లోకి దిగక ముందు ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మగోళ్ళు సాఫ్ట్గా మగోళ్ళు ఇట్లే అంటారు, ఇదేంటి సాఫ్ట్ వాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ ఏంటి క్రిమినల్ మైండ్ ఉంటుంది. మరి క్రైమ్స్ చేసేది అందరు మగోళ్ళే కదండి. మరి సో ప్రవృత్తి గురించి మనం మాట్లాడుకోవాలి. జరిగిన తర్వాత ఒక క్రైమ్ జరిగిన తర్వాత పేరు వాళ్ళ జెండర్ చెప్పకుండా ఒక క్రైమ్ జరిగితే ఈక్వల్గా రియాక్ట్ అయ్యేటట్టుగా ఉండాలండి. ఆ తర్వాత పేరు జెండర్ తెలిసిన తర్వాత మనవాళ్ళ రియాక్షన్లు జెండర్ మీద ఆధారపడి ఉంటుంది, కులం మీద ఆధారపడి ఉంటుంది, ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది, వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన రియాక్షన్. సేమ్ టు సేమ్ హత్య ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని చేస్తే లవ్ జిహాద్ నేడుస్తారు. ఒక ఒక హిందూ అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి నరికి చంపేస్తే అంత రియాక్షన్ ఉండదు. ఎందుకలా? మొన్న ఎగ్జాంపుల్ జరిగింది, ఒక ఒక పూజారి ఒక ఇంకొక బ్రాహ్మణుల ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుల అమ్మాయిని చంపేసి పాతేశాడు. దాన్ని పట్టుకుని నోరెత్తడానికి దాన్ని నోరెత్తడానికి ఒక ఎదవకి నోరు లెగట్లేదు. మానవతావాదులు మిగతా జనరల్ లిబరల్స్ తప్ప ఒక్క హిందూ కూడా మాట్లాడలేదు దాని గురించి. కామెంట్స్ నేను చెక్ చేశాను అనమాట, కనీసం ఒక్కడన్నా పెడతాడేమో దీని గురించి అని. ఈ బీజేపీ అండ్ బజరంగ్ దళ్ వాళ్ళు ఉంటారు కదా సార్, ఆ బ్యాచ్ అంతా నాకు స్టేటస్ లో ఉన్నారు, వాట్సాప్ స్టేటస్ లో. కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా రియాక్ట్ కాలేదు, గ్రూప్లలో కనీసం ఫార్వర్డ్ చేయలేదు, కనీసం ఎలాంటి ఎగ్జాక్ట్లీ సైలెన్స్ కంప్లీట్లీ. సో ఇంకోటి అప్పుడు ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది మసీద్ అది హాఫ్ కట్ చేసి మసీద్ అని చెప్పిన తర్వాత అంత ఫార్వర్డ్ అయిందా? లేదు, అది ఇస్కాన్ టెంపుల్ అని తెలిసిన తర్వాత వాళ్ళు కనీసం సారీ కూడా చెప్పలేదండి. మిస్టేక్ జరిగింది, మేము తప్పుగా అనుకున్నాం అనేది లేదు. సిగ్గు లజ్జ లేని బ్రతుకులే ఈ మత పిచ్చోళ్ళు వీళ్ళు ఉంటారండి. దిస్ ఇస్ వై ఐ కీప్ సేయింగ్ దే హ్యావ్ నో మారల్స్. వాళ్ళకి బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. చిన్న మిస్టేక్ జరిగితే ఎక్కి దిగేయటమే వాళ్ళ మీద.